हाई नं सतीश एपिसोड हाइलाइट्स అలాగే ఎప్పుడు ఎక్కడ ఎవరు తప్పు ఎవరు దోపు ఎవరు ఎట్లా ఆడారు అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం చివరి వరకు చూసాక కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా మర్చిపోకండి అలాగే నా ఇన్స్టా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ స్టార్టింగ్ ఏంటి అమర్ దీప్ ప్రిన్స్ యవార్ని అడుగుతాడు కదా ప్రిన్స్ అలాగే ఆ పక్కన అశ్విని కూడా యవార్తో రతికి ఒక టాస్క్ అని ఆడిందా లాస్ట్ వీక్ అని అడుగుతాడు ఇక్కడ సరే గత వారం మరి ఈయన కూడా ఒక టాస్కే కదా ఫస్ట్ టాస్క్ ఆడి ఓడిపోయాడు కదా సో ఇక్కడ ఎందుకు మరి అవన్నీ గతాన తవ్వుకోవడం ఇక్కడ ఆడడం వాడడం గెలుపోవడం అనేది సహజం మరి పక్కోలు ఆడలేదు గెలవలేదు పీకలేదు అంటే మనం కూడా ఏం ఆడాం ఏం గెలిచాం ఏమన్నదని అవతల కూడా తవ్వుతారు ఇక్కడ పైగా పర్టికులర్గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే రతికని ఇతడు నామినేట్ చేయలే ఇతడని రతికి నామినేట్ చేయలే వీళ్ళిద్దరిని చేసుకోలే పైగా గత వారం ఇద్దరూ బాధితులే ఈ నా గ్రూప్ అంతా కలిపి 5 నామినేట్ చేశారు ఆమెనేమో ఆ గ్రూప్ అంతా కలిపి 5 నామినేట్ చేశారు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా నన్ను ఎలాగైతే ఆపోజిట్ గ్రూప్ టార్గెట్ చేసి 5 కలిపి నామినేట్ చేశారో అట్టగా రతికని కూడా మా గ్రూప్ అయితే 5 కలిపి టార్గెట్ చేశారు నామినేట్ చేశారు అనేది క్లారిటీ ఇక్కడ అమర్దీప్ ఎందుకు కొన్ని విషయాలు అస్సలు ఒక స్ట్రాటజీ ఉండదు ఒక ఆలోచన ఉండదు దారిని పోయే దరిద్రాన్ని నెత్తినేసుకోవడం అంటే ఇదే నీకున్న పంచాయతీలో నీకున్న యాంటీ అపోనెంట్ సరిపోరా మళ్ళీ ఇప్పుడు రతికన గెలికి దాని గురించి ప్రిన్స్ యవార్ని గెలికి ఇవన్నీ అవసరమా ఇప్పుడు ఈయన లెక్క వాళ్ళు కూడా ఇప్పుడు ప్లానింగ్ ఉండడానికి ఇది ఒక ఉదాహరణ అలాగే ఇప్పుడు ప్రిన్స్ చేయలేదు సరే మరి ప్రిన్స్ ఏమో రతికని ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నాడు మరి ప్రియాంక నిన్ను ఎందుకు చేయలే క్లారిటీ అక్కడే వస్తుంది కదా ఎవరు ఫ్రెండ్స్ని వాళ్ళు చేసుకోవట్లే ఎవరు గ్రూప్ని వాళ్ళు చేసుకోవట్లే మరి దాని గురించి రతికే ఆడలేదంటే మరి నువ్వు కూడా ఆడలేదు కదా ఆ బోలే వాళ్ళు అడిగింది కూడా అదే కదా మరి నువ్వేం ఆడావు నన్ను లాస్ట్ వీక్ అంతలా చించుకొని ఆడేవంటే ఈయన కూడా భయపడింది బాధపడింది ఆ వారం అంతా ఫీల్ అయిపోయి అన్నం మానేసింది అంత టాస్క్ అయ్యా నేను నిన్నటి వరకు శివాజీని బోలేని అడిగాను ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతారు నేను ఓడిపోయాను మీరేం ఆడారు సార్ అని దీర్ఘాలు తీసి అడిగాను కదా నన్ను కూడా అలాగే అడుగుతారని అంత బాధపడేటప్పుడు మరి పక్కోళ్ళు ఏం ఆడలేదు ఎందుకు చేయలేదు అంటే ఎవరు నామినేషన్ ఎవరు రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అలాగే తర్వాత అశ్విని ఏంటి ఇక్కడ నీ ఫ్రెండ్ అని సేవ్ చేసుకోవాలని నన్ను నామినేట్ చేశాడని చెప్పింది అలాగే నీ ఫ్రెండ్ అంటే ఎవరు వీడి ఫ్రెండే ఎక్కడో నుంచి మళ్ళీ వేరే లెక్క మాట మార్చేస్తుంటుంది అక్కడ ఆల్రెడీ అమరేమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి ఇంక ఫస్ట్ అక్కడ రతికను ఉద్దేశించే టాపిక్ రతికను ఉద్దేశించి ఒక మాటనే తర్వాత మళ్ళీ గట్టిగా ఏం మాట్లాడుతానో తెలుసా మళ్ళీ గుమ్మడికాయలు దొంగంటే భుజాలు అని చెప్పేసి కొడతావా అంతవరకు వచ్చిందా కొడతావా కొట్టేంత సీన్ అక్కడ క్రియేట్ చేసిన ప్రిన్స్ యవార్ నువ్వు అడిగావు మరి డైరెక్ట్గా అడిగావు నీ ఫ్రెండ్ని సేవ్ చేసుకోవడానికి నన్ను నామినేట్ చేసావంటే ఎందుకు ఆమెని ఇతను కొత్తగా సేవ్ చేసేది ఏముంది అప్పటికే రతికకు 3-4 ఓట్లు పడ్డాయి లాస్ట్ ప్రిన్స్ యవార్ అశ్విని వీలే ఉన్నారు అప్పటికే అలా నామినేటెడ్ ప్రిన్స్ చేసినా చేయకపోయినా నామినేషనే మరి ఈయన చేసి అయ్యో ఈ ప్రిన్స్ యవార్ ఓటు ఒక్కటే ఆమెకు పడితేనే నామినేట్ అయ్యింది లేకపోతే కాదు అనే పరిస్థితి లేదు కదా ఆల్రెడీ ఆవిడ నామినేట్ అయిపోయి అంటే ఇక్కడ ఈ అశ్వినికి ఏం మాట్లాడుతుందో ఆయనకు అడిగిద్ది కానీ ఏం మాట్లాడుతున్నావో తెలుసా అని ఈ అమ్మాయికి అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాదనే విషయం మనకు అర్థమవుతా ఉంది ఇప్పుడు మళ్ళీ మాట్లాడిన అనేసింది మళ్ళీ కొడతావా నన్ను చావు కొడుతున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడంట అమర్ చూపు చావు కొడుతున్నా ఏందా మాటలు అర్థం లేకుండా ఇప్పుడు అక్కడ తర్వాత మళ్ళీ అమర్ వచ్చి అన్నాడు కదా నచ్చినోడికి వేస్తారు నచ్చినోడికి వేరు వీళ్ళేం చేస్తారు మహా నామినేట్ చేస్తారు బయటికి పంపేది వీళ్ళు కాదు అంటారు కదా అది వాస్తవం అలాగ అనుకుని వదిలేమే నామినేషన్ ప్రాసెస్ వదిలేసి మళ్ళీ మీ గ్రూప్ వాళ్ళకే లేదు నీ ఫ్రెండ్ కాబట్టి వీళ్ళకే లేదు అని కరెక్ట్ కాదు కదా అలాగే ఇంకోటి ఏంటంటే అశ్విని విషయంలో అసలు ఎందుకు మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో అస్సలు అర్థం కాదు నేను ప్రిన్స్ యవార్ చెప్పినట్టుగా అండర్స్టాండింగ్ లెవెల్స్ అయితే వెరీ లో అలాగే కన్ఫ్యూజ్ వెరీ హై ఈవిడ మళ్ళీ చెప్పడం పోనీ కంటెంట్ కోసమైనా చేస్తుందా అంటే పోనీ కంటెంట్ కోసం చేసినా తెలివిగా చేయాలి సీన్ క్రియేట్ చేసినా గొడవ పడినా ఏది జరిగినా నేను నామినేట్ చేసినా వచ్చి ఏడిచేస్తావు ఎమోషన్ అయిపోతుంటావు ఫీల్ అయిపోతావు ఉంటా నాకు ఫ్యామిలీ బాండింగ్ ఎవరికి ఉండదు ఫ్యామిలీ బాండింగ్ ఇప్పుడే కదా ఓవరాల్ జర్నీ చూస్తే 3-4 వారాలను చూస్తుంటే పోనీ కంటెంట్ కోసం ఇలాంటి రచయితనం చేస్తుందంటే తెలివిగా ఉండాలి తెలివి తక్కువగా ట్రై చేస్తున్నట్టుంది అయోమయం సర్వీస్ లాగా ఉంది ఈ అమ్మాయి అనాల్సింది అనేస్తే మాట అనేస్తే మళ్ళీ అడిది పిడితే బా నిన్ను కాదు నన్ను కాదు రతికను ఉద్దేశించని మళ్ళీ కాదంటదే తప్పించుకునే లెక్క అలాగే తర్వాత ప్రిన్స్ యవార్ వచ్చి బిగ్ బాస్ కంటే రతికి ఎక్కువైపోయిందని అన్నాడు హైప్ కోసం వెళ్తున్నాను అంటున్నాడు అని చెప్పేసి అంటే శివాజీ కరెక్ట్గా చెప్పాడు అక్కడ మరి వాడు మారాడా వాడు వేస్ట్ కాడు వాడు మారడు వాడు మరి ఎంతమందితో ఉంటున్నాడంటే మరి వాడికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని లెక్క కరెక్ట్గా చెప్పాడు ఆయన మరి ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు కదా నేను అందుకు చెప్పినట్టుగా ఎవరు ఫ్రెండ్స్ని వాళ్ళు చేసుకోవట్లే ప్రిన్స్ యవార్ రతికకు చేయట్లే ప్రియాంక అమర్ దీప్ని చేయట్లే మరి వారం వారం హోస్ట్ చెప్పినప్పుడే నా ఫౌల్స్ చేసావు ఇలా తప్పులు చేసావు ఇంత బ్లండర్ చేసావు ఇన్ని చెప్పినప్పుడు కూడా వేయట్లేదు కదా మరి దీనికి పెద్దగా ఆ గురువెందుకు గింజలెక్క పక్కూడవి ఎందుకు వెతుక్కోవడం కెలుక్కోవడం తవ్వుకోవడం ఇక్కడ శివాజీ చెప్పినట్టు అంతే అది ఆలోచించుకుంటే ఇంక ఇష్యూయే లేకపోతున్నాను నేను రేపు పొద్దున్న ఇంక ఎఫెక్ట్స్ ఎట్లా పెట్టాలి మైండ్ గేమ్ ఎట్లా ఆడాలి స్ట్రాటజీ ఇలాంటివి ట్రై చేసుకుంటే బెటర్ ఎంతసేపు వాళ్ళ గెలకడం వీళ్ళ గెలకడం అందుకని అట్లా శివారే బాబు ఎవరేం చెప్పినా నవ్వేసి వదిలేండి జస్ట్ ఒక స్మైల్ ఎవరేమన్నా ఒక స్మైల్ ఆవేశం వద్దు ఫైనల్స్కి దగ్గర అవుతున్న దశలో అవి పాడు చేసుకోవద్దు చిన్న తప్పు గ్రాఫ్ మొత్తం పడిపోద్దంటే అది వాస్తవం ఒక మిస్టేక్ చాలు ఇన్ని వారాలు 8-9 వారాలు కూడబెట్టుకునేది ఎవరికైనా దబేలమని పడిపోవడానికి పెద్దగా ఎక్కువ టైం పట్టదు ఆ తర్వాత ఈ తేజ నిద్రపోవడం ఆ చీర పనిష్మెంట్ ఏదో ఫన్ కోసం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ట్రై అయితే చేశాడు. అలా తర్వాత తేజ అమర్దీప్ తో అంటాడు కదా, ఆ టై బ్రేక్ టాస్క్ లో కూడా నువ్వు ఓడిపోరా నేను గెలుస్తాను అన్నాడు. నువ్వు తప్పు పెట్టి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పెట్టేసి అర్థం చేసుకుని అన్నాడు. అంటే నాకు ఇది నిజంగా ఒక రికార్డ్ బ్రేక్ అనిపించింది అమర్దీప్ ఆట చూస్తే. ఏంటి అబ్బాయి ఇది, రోజు రోజుకు ఒక షాకింగ్ న్యూస్ ఒక రికార్డ్ బ్రేకింగ్ న్యూస్లో వినాల్సి వస్తుంది ఈయన ఆట వల్ల. ఆ రోజు ఏమో ఫస్ట్ వాళ్ళిద్దరే ప్రియాంక శోభనే హింట్స్ ఇమ్మన్నాడంటే సర్లే అనుకున్నాం, సంచాలకుడిని చెప్పాడంటే ఓకే అనుకున్నాం, రతికకి చెప్పాడంటే ఆహా అలా కూడా చేసామను. ఈరోజు ఏకంగా తోటి కాంపిటేటర్ ఎవరైతే ఉన్నాడో తేజ అతను కూడా తప్పుకోరా ఓడిపోరా అని చెప్పాడంటే మేము మ్యాచ్ ఫిక్సింగ్ అనమాట. మరి ఇవన్నీ ఏంటో అర్థం కావట్లే. ఇప్పుడు సాధారణంగా కోర్టులో కేసు ఉందనుకోండి, సరే ప్రత్యర్థి తారీఖు లాయర్ని కొనేసేంత వరకు ఓకే, ప్రత్యర్థిని కూడా కొనేస్తాను లాంఛమించదు మనకి, ఎందుకు డైరెక్ట్ బయట రాజీ కుదుర్చుకుంటే అయిపోయింది కదా. సడన్గా అక్కడ వచ్చి కళ్ళు తిరిగి పడిపోరా లేకపోతే ఏదో అయిపోరా అన్నట్టు అయిపోయినా అసలు ఏందో అర్థం కావట్లేదు. నిజంగా ఏమాట ఆడుతున్నావు అమర్దీప్, ఎవరిని వదలలేదనమాట. ఇంకా నయ్యం బిగ్ బాస్ కూడా చెప్పాడేమో, బిగ్ బాస్ కొద్దిగా కెమెరాలో మ్యూట్ చేయండి లేకపోతే అటు తెప్పండి ఇటు తెప్పండి మా ఆట చూపకండి అని. ఏంది లేకపోతే హౌస్లో ఎంతమంది ఉన్నారు అంతమందిని మ్యానిపులేట్ చేసి ఆడేస్తూ ఉంటే మరి ఇంకేమనుకోవాలి. ఈయన్ని ఆయన తప్పుకోవాలంటే ఈయన గెలిచేస్తాడంట ప్రత్యర్థి లాయర్తో పాటు. ఇంకా అస్సలు ఎవరిని వదలలేదంట, క్షమించలేదనమాట. అలాగుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ అర్జున్ కూడా ఒక మాట అన్నాడు, వాడు చెప్పాడు నువ్వు ఓడిపోతే ఇంక వాడిని గెలిపించి మనం వెళ్ళిపోలేడు అంతే కదా. మరి ఇప్పుడు ఆయన ఏదో మ్యాచ్ ఫిక్సింగో లేకపోతే మ్యానిపులేటో చేశాడని చెప్పి ఎవరికి వాళ్ళు ఓడిపోయి ఆయనకు వదిలేస్తే ఆయన అమాయకత్వమే కావచ్చు. నిజంగా అమాయకత్వం అనిపించింది అక్కడ. మరి ఆయన కోసం వీళ్ళు త్యాగాలు చేసేసి వదిలేసి వీళ్ళు వెళ్ళిపోతారా? అర్జున్ అనేది కరెక్టే కదా. అలాగే ఎవరు ఇక్కడ బోలేతో అంటాడు, అన్నా ఇది మీకు 4th వీక్ కదా మీరు వచ్చి స్టార్ట్ చేయలేదు గేమ్ అనలేక మాట్లాడితే అక్కడ శివాజీ అంటాడు మరైతే అక్కడ 8 వీక్స్ కదా దానికి ఏం చెబుతావు ఐటెం రాజా అంటాడు. దీని గురించి ఏంటంటే అక్కడ క్లియర్గా మీకు గమనిస్తే నాకు మొన్న కామెంట్లు కూడా పెట్టారు ఒకరిద్దరు, ఏది సార్ మీకు శివాజీ చెప్పింది కనబడలేదా ఐటెం రాజా అన్నాడు, మీరు జెన్యున్ రివ్యూర్ అంటారు పాజిటివ్గా చెబుతారు అంటారు, మీకు హానెస్ట్ రివ్యూర్ అంటారు కదా, మరి మీరు ఐటెం రాజా అంటే శివాజీ అనేది మీకు కనబడలేదా చూడలేదంటే ఒకసారి అది మీరు చూస్తే ఇన్స్టాలో పెట్టండి అన్న, నేను ఇప్పుడు క్లియర్గా చెబుతాను దానికి ఆన్సర్. అక్కడ శివాజీ అనేది అక్కడ మనకి ఎపిసోడ్లో అమర్దీప్ అండ్ అశ్విని ఆ ప్రియాంక మాట్లాడుతున్న చూపించారు, కానీ శివాజీ అనేది 100% తేజాను ఉద్దేశించి అన్నాడు. ఎందుకంటే అప్పటికి తేజ అక్కడ లేడీ గెటప్ వేసాడు, ఆ ఫన్ టాస్క్ పనిష్మెంట్ టాస్క్లో భాగంగా లేడీ గెటప్ వేసుకునేటప్పుడు ఆయన ఉద్దేశించి ఐటెం రాజా అన్నాడు. అలాగే ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇదే మాట అన్నాడు, 8 వారాలు 8 వీక్స్ దానికి ఏం చెబుతామంటే అమర్దీప్ ఏమి అలా ప్రమోషన్ టాస్క్ అప్పుడు కూడా గెలిచాడు, కొన్ని టాస్క్లు గెలిచాడు ఆయన. ఎవరదో ఓంకారణ ఆయన పేరు, ఒక ఆయన ఉంటాడు కదా ఓంకారణయ్యన, వాళ్ళ ప్రమోషన్ వచ్చారు కదా మ్యాన్షన్ 24 దానికోసం అప్పుడు ఒక టాస్క్ బ్రహ్మాండం పర్ఫామ్ చేశాడు, ఆయన గెలవడమైతుంది. బట్ ఇక్కడ అస్సలు గెలవంది ఎవరికంటే తేజను ఉద్దేశించి అంటున్నాడే, అరే 8 వారాలు గెలవకుండా బతికేస్తాను ఇది ఒక మిరాకిల్ రా, నీకే సిగ్గు లేనప్పుడు నాకెందుకు ఆయన ముఖం మీద ఉంటే ఆయన కూడా నవ్వుతున్నాడు. ఆయన తేజ కూడా నాన్న మొన్న నేను ఆ లిక్విడ్ పోస్ట్ టాస్క్లో నేను మనసులో గెలిచానన్న, గౌతమినే పంపించారన్న సీక్రెట్ రూమ్కి, అప్పుడు నేను ఆడియన్స్ హౌస్మేట్స్ మనసులో గెలిచానని కూడా అన్నాడు. అలాగే అరే నాకు ఫిజికల్ చెయ్యి దెబ్బ తగులుతుందని ప్రతిసారి తప్పించేస్తూ ఉంటే నాకు బాగా బాధ అనిపిస్తుందిరా, చా ఎందుకు ఇలా కనిపిస్తుందిరా, వీళ్ళ దగ్గర నాకు చాలా ఇబ్బందిగా ఉందిరా, వీళ్ళ ముందు ఏడలకే ఇబ్బంది పడుతున్నారా, చాలా బాధ అనిపిస్తుంది అనేటప్పుడు కూడా అప్పుడు తేజ అంటాడు ఏముందిలే అన్న ఆడేవు కదా ఇంతకు ముందు కూడా ఆడేవు కదా పవర్ వస్తారంటే అవునులేరా నువ్వు నీకు సిగ్గు లేకుండా నువ్వు 8 వారాల నుంచి ఒక టాస్క్ గెలవకుండా బతికేస్తున్నప్పుడు ఆడేస్తున్నప్పుడే మరి నాకెందుకు లేరు సిగ్గుని కూడా సెటైరికల్గా ప్రతిసార్లు ఇప్పుడు కనీసం లైవ్లో ఒక 10 times 15 times మేము ఉంటాయి. ఇక్కడ కూడా అనేది ఏంటంటే తేజాను ఉద్దేశించి, పైగా అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఆయన లేడీ గెటప్ వేసిన ఆ గెటప్ను ఉద్దేశించి ఐటెం రాజు అన్నాడు, అమర్ను ఉద్దేశించి కాదు. మరి అమర్ను వేరే సందర్భాలు వేరే మాటలు అన్నాడు, కానీ పర్టికులర్గా దీనికి నాకు పాయింట్అవుట్ చేసి అడిగారు కనుక ఇంత క్లారిటీ అయితే ఇస్తాను ఓకేనా. ఇక్కడ ఎవరేమంటే నేను చెప్పినంత మాత్రం నాకు పాజిటివ్ వచ్చేసి ఆడియన్స్ ఓట్లు వేశారు, నేను చెప్పినంత మాత్రం మీరు చూసిన దానికి మీరు కనెక్ట్ అయిన వాళ్ళకి కనెక్ట్ అవుతారు ఓట్లు వేస్తారు, అంతే తప్ప నేను చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాను మ్యానిపులేట్ చేస్తాను ఏం చేస్తాం. అక్కడ జరిగింది నా ఒపీనియన్ నేను చెబుతాను, మీ ఒపీనియన్ మీరు చెబుతారు అంతే. శివాజీ అయితే చెప్పరా అమర్దీప్ అయితే చెప్పరా, ఎవరు బాగా ఆడితే ఈరోజు ఎపిసోడ్లో ఎవరు ఎరగకూడితే ఎరగదీసి ఆడారని చెబుతారు, ఆడకపోతే అయ్యో ఏంది డిజాస్టర్ గేమ్ అనే చెప్పుకుంటాం. ఓకే నెక్స్ట్ వన్ ఏంటి, ప్రియాంక బాంబ్ అన్నాను గుడ్ స్టేట్మెంట్ తీసుకోలేదు అని అశ్వినితో అంటే అశ్విని అవును అలాంటివి ఎలా తీసుకోదబ్బా, అలాగే 6 అని బోల్డ్ అని స్ట్రాంగ్ అని ఇవన్నీ పాజిటివ్ అర్థం కదా అటంటే కూడా అర్థం చేసుకోలేకపోతే ఎలాగా అని అసలు ఏమీ అర్థం కానీ అశ్విని కూడా చెబుతుంది. అశ్విని మొత్తానికి బీబీ క్వీన్ అనిపించింది నాకు, బీబీ క్వీన్ అంటే బిగ్ బాస్ క్వీన్ అనుకోకండి, బ్యాక్ బిచ్చింగ్ క్వీన్ అని నాకైతే అర్థమవుతా ఉంది. పర్టికులర్గా ఫోకస్ అంతా రతిక మీద పెట్టింది, పోనీ రతికకి ఈ అమ్మాయికి హౌస్లోకి వచ్చే కొన్ని పెద్ద గొడవలు అయిపోయాయి ఎక్కడైనా డిస్ప్యూట్స్ వచ్చింది లేదు ఎవరు జోనర్లో వాళ్ళు ఉంటా ఉన్నారు, కాకపోతే బయట నుంచి చూసి వచ్చింది కనుక ఆ అమ్మాయికి నెగిటివ్ అయ్యింది కనుక ఇక స్టేట్మెంట్స్ విచ్చలవిడిగా దెయ్యం తిండని కావచ్చు ఏదో ఒకటి పాస్ చేస్తూ ఉందని నాకు అనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి ప్రియాంక డౌట్ ఏంటి, నేను బాంబులా ఉంటావంటే అది గుడ్ స్టేట్మెంట్ కదా, పాజిటివ్‌లా తీసుకోవాలి కదా. నన్ను బాంబులా, నేను ఒక ఆటం బాంబులాకి ఫీల్ అవ్వాలి కదంటే ఓకే, నువ్వు ఏ ఉద్దేశంతో అక్కడ సందర్భం ఏంటి, నువ్వు పొగిడావు, పొగుడుతూ నామినేట్ చేసావు అంటే పాజిటివ్ మేనర్లో చేస్తూనే, తేజ భాషలో చెప్పాలంటే పాజిటివ్ వైబ్ పాజిటివ్ మేనర్లో పొగుడుతూనే నామినేట్ చేసేటప్పుడు అంటే బయటకు పొమ్మనే చెప్పేటప్పుడు ఎలా తీసుకుంటారు, అది నెగిటివే తప్ప పాజిటివ్ ఎట్లా అయింది. నువ్వు వేరే సందర్భంలో చెప్పు, మంచి సారీ కట్టుకున్నప్పుడు బాంబులాగా ఉన్నావు, కిరణ్ రాధన్ ఆయన పొగిడాడు కదా ఒకసారి ప్రిన్స్ యవర్ స్టార్టింగ్లో ఫ్లర్టింగ్ చేయండి అట్లా చెప్పు, లేదా కిచెన్లో ఉండేటప్పుడు పొగుడు, ఇంకోటి సందర్భంలో పొగడొచ్చు. కానీ అప్పుడేంటి సందర్భం అది వేరు, ఆవిడికి అర్థమైంది ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది. బట్ ఇక్కడ సమయం సందర్భం ఏంటి, ఇప్పుడు సందీప్ని కూడా ఇలాగే పాజిటివ్ మేనర్లను పొగిడాడు, పొగిడి చేసి ఏమైంది బయటికి పోయి ఇప్పుడు సందీప్ ఎన్ని తిడతాడు తేజీని, ఆడు మహాములుడు కాదు మహాముదురుడు టెంకి కాడు ముదురు టెంకే అని చెప్పి తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా నువ్వు ఇక్కడ నామినేట్ చేసి నువ్వు పో బయటకు, హౌస్ బయటకు పో అని చెప్పేస్తూ నువ్వు బాంబు అంటే ఏంటి, ఆటం బాంబు అంటే ఏంటి, అంతకు మించిన అనుభవం అంటే ఏ బాంబు అయితే ఏంటి, నువ్వు పొమ్మనేటప్పుడు దీపావళి బాంబు అని ఏ బాంబు అని ఒకటే నెగిటివ్ స్పాట్ అది, లొకేషన్ అది నామినేషన్ చేస్తున్నప్పుడు అది అర్థం కాకపోతే ఎట్లా. అలాగే తర్వాత ఇంకోటి ఏంటి, అమర్ బ్యాడ్ బాయ్ చేశారు, నన్ను బ్యాడ్ బాయ్ చేశారు, ప్రతి సీజన్లో ఒకరిని హీరోని చేస్తారు, నన్ను విలన్ చేశారు, నేను మంచోడును అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నాను అనుకున్నాను చెబుతాడు అశ్వినితో. అయితే ఇక్కడ ఆయన అన్నట్టుగా అంతకుముందు నామినేట్ చేస్తారంతే, వీళ్ళు పంపగలరు పంపలేరు అంటాడు కదా. అయితే ఇక్కడ కూడా అంతే, హీరోలు విలన్లు ఎవరు అవ్వాలంటే వాళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళు చేసుకోవాలనుకునే చేసుకోలేరు, ఎవరు చేసే పనులు ఎవరు ఆడే మాటలు వాళ్ళనే చేస్తాయి. ఇప్పుడు నెగిటివ్ ఎందుకు వచ్చింది దీనికి, అమర్దీప్కి ఫస్ట్ 5 వారాలు ఆ పల్లవి ప్రశాంత్ మీద ఏ మాట వస్తే ఆ మాట వినే, దొంగోడిలాగా ఉంటాడు అనగానే, వాడు వేస్ట్ గడు అనగానే, ఇవన్నీ ఆయన కంప్లీట్గా టార్గెట్ చేయడం వల్ల లేనిపోయిన డైలాగులు ఒక పర్సన్ మీద వాంటెడ్లీ ఆడడం వల్ల రతిక కానీ ఇతనికి కానీ ఎవరికైనా నెగిటివిటీ వచ్చింది, విలన్లు అయిపోయింది ఎందుకంటే అందుకు అయ్యారు. మళ్ళీ తర్వాత 2 వారాలు కెలకలేదు, అప్పుడేమైంది మరి హీరోలకు పాజిటివిటీ వచ్చింది కదా. సో ఇక్కడ పక్కోడు చెప్పేస్తే హీరో చేయాలన్నా చేసేయలేరు, జీరో చేసేయన్నా చేసేయలేరు, విలనా హీరో అనేది డిసైడ్ చేసేది హౌస్మేట్స్ కాదు. అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ యాక్షన్ రియాక్షన్ బట్టి మీరు ఆడే మాటలు చేసే చేష్టలు తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ మీకు నిర్ణయిస్తాయి అంతే తప్ప ఆయన చెప్పినట్టుగా వాళ్ళు నామినేట్ చేయగలరట్టుగా వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు, దానికి నీ రియాక్షన్ కానీ నువ్వు స్పందించే ఆ తీరును బట్టి నువ్వు విలనా హీరో అనేది మీ చేతిలోనే ఉంటుంది, అంటే ఒకరు చేస్తే చేసే పరిస్థితి ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటి, అశ్విని శివాజీ గురించి రతిక టైగర్ అన్నాడు, ఒకరినే ఎంకరేజ్ చేస్తాడు, సో మచ్ ఎంకరేజ్ చేసేస్తాడు, అబ్బాయి నన్ను ఒకసారి కూడా చేయలేదని లేక అలాగే టాప్ 5లో ఉంచాలని పుష్ చేస్తున్నాడు. చేయండి సార్ తప్పు కాదు, అందరినీ చేయాలంటే ఈ అమ్మాయి మామూలు బ్యాక్ బిచ్చింగ్ కాదు, నేను అందుకే అన్న బ్యాక్ బీబీ క్వీన్ అని. రాగానే ఈ అమ్మాయి కూడా కాళ్ళకి నమస్కారం పెట్టి సార్ మీరు చాలా గ్రేట్ సార్ అని రోజుకోసారి పొగిడి కూర్చుంది కదా. అట్లాగే ఆ పల్లవి ప్రశాంత్ చుట్టూ ఆయన మొక్క చుట్టూ తిరిగితే ఆయన చుట్టూ ఈ అమ్మాయి కూడా తిరిగి చేరింది కదా. అలాగే రతికి ఫస్ట్ 3 వారాలు ఎవరితో శివాజీ అండ్ బ్యాచ్తోనే ఉండింది, ఆ తర్వాత బయటికి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఆవిడ ప్లేస్ ఆవిడ భర్తీ చేసుకున్నాక తప్పులు తెలుసుకుని వాళ్ళు పాజిటివ్ తెలుసుకుని ఫీడ్బ్యాక్ తీసుకుని వచ్చింది కనుక మళ్ళీ చేరింది. ఆ మధ్యకాలంలో ఈ అమ్మాయి దూరింది, మళ్ళీ రతికి వచ్చేసింది కాబట్టి ఆ గ్రూప్ నుంచి కొద్దిగా బయటకు వచ్చేసింది. అయితే ఇక్కడ మన కర్మ ఏంటి అంటే మామూలుగా గ్రూప్ గేమ్ ఏంటర్ నాయన అని ఎప్పుడు మనం అనుకుంటాం విమర్శించుకుంటాం, ఇప్పుడు గ్రూపులను కూడా ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే క్లియర్గా ఈ గ్రూప్కి ఈ గ్రూప్ ఆ గ్రూప్కి ఈ గ్రూపు ఆ గ్రూపును కూడా పాజిటివ్ మేనర్లో చెప్పాల్సి వస్తుంది. వాళ్ళని చేస్తున్నారని వీళ్ళు, వీళ్ళని చేస్తున్నారని వాళ్ళు, మనల్ని చేయట్లేదు ఆ ఎంకరేజ్ ఏదో అయ్యో ఇప్పుడు అమర్దీప్ ఏమంటాడు వాళ్ళు చేస్తున్నాడు, లేకపోతే ఈ రతిక వచ్చి అశ్విని వచ్చి అయ్యో ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తాడు, ఇలా ఉంది అక్కడ పరిస్థితి. ఆ గ్రూప్ ఏమో వాళ్ళని ఎంకరేజ్ చేసుకోడు, ఈ గ్రూప్ వీళ్ళని ఎంకరేజ్ చేసుకోడు, ఇండివిజువల్ గేమ్ అనేది పోయింది, ఇంకా కంప్లీట్గా పోయింది ఇండివిజువల్ గేమ్ అనేది లేకపోయింది. ఎవ్రీడే చూస్తూ ఉన్నాం ఈ గ్రూప్ ఆ గ్రూప్ అనేది కంప్లీట్గా ప్యూర్ గ్రూప్ గేమే. దాంట్లో మళ్ళీ అయ్యో ఆమెనే చేస్తున్నారు నన్ను ఎందుకు చేయట్లేదు, ఇతన్నే చేస్తున్నారు నిన్నెందుకు చేయట్లేదు, ఇవన్నీ మాట్లాడుకోవడం చూస్తే కామెడీగా అనిపించింది. తర్వాత వెంటనే మళ్ళీ అశ్వినికి ఆ తర్వాత సీన్లోనే కదా నీ గేమ్ బయటపడాల్సిన సమయం ఉందమ్మా, నువ్వు భయపడక రేపు ఏమంటుంది అవన్నీ పక్కన పడిస్తే బావిలో పడిస్తే శివాజీ అంటాడు నిన్నేమంటే నేను వస్తా అంటే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అంటుంది. ఇదే మరి అంటే అంతకుముందే అనింది, గిల్ట్ అయిన ఫీల్ ఉంటుంది కదా అమ్మాయికి, శివాజీ అంటే ఆవిడనే ఎంకరేజ్ చేస్తారు ఒకరినే ఎంకరేజ్ చేస్తారు అందరినీ చేయడంటే అందరినీ చేస్తున్నాడు ఆయన, నీకు ప్రత్యక్ష నిదర్శనం ఇది. బిగ్ బాస్ కూడా అందుకే చూపిస్తాడు అనమాట, ఇందాక నువ్వు అన్నావు కదా మీకు నీకు ఇక్కడ ఆన్సర్ ఇప్పుడు ఏం చెప్తావు ఆడియన్స్ కానీ, లెక్క నువ్వు ఇందాక బ్యాక్ బిచ్చింగ్ చేసావు అది ఆడియన్స్కి చూపించా, ఇప్పుడు ఇక్కడ ఆయన నీ విషయంలో ఏం చేశాడు ఇది చూపించా, నెక్స్ట్ ఏంటి నీ రియాక్షను అని లెక్క. సో అడ్డంగా దొరికేస్తుంది ఈ సీజన్లో టన్నులు కొద్దీ బ్యాక్ బిచ్చింగ్తో కంటెంట్ అయితే ఇవిడేస్తుంది, విపరీతమైన నెగిటివిటీకి ఇదేంది ముందస్తు సంకేతాలు అనమాట ఇవి. ఇలా చేసిన వాళ్ళు అందరూ అట్టర్ ఫ్లాప్ అయిపోయారు, పైగా ఈ అమ్మాయి అక్కడక్కడ అదే పని మీద ఉంది నేను ఈ పర్పసే వచ్చాను అని లెక్క. ఆ తర్వాత అమర్దీప్ కూడా పుష్ చేస్తే టాప్ 5 పోవడం ఏంటంటే ఆయన చూడండి అందరినీ పంపిస్తారు వాళ్ళ బ్యాచ్ అంటే ఓకే శివాజీ అనుకున్నట్టు అవుతుంది ఇక్కడ, అది మాత్రం వాస్తవం. టాప్ 5 కానీ ఏదైనా సరే ఆయన అనుకున్నది జరుగుతూ ఉంది. ఇకసారి కెప్టెన్సీ టాస్క్ ఫస్ట్ అర్జును अमर अश्विनी शिवाजी प्रशांत प्रियांक वील ग्रूप वाले नैक्स्ट इंको टीम प्रिंस गौतम बोले तेज शोभा रतिक वीलोटे अच्छे बटल्लो दायकूदनि बिग बॉस आ बाल्स अभी पैन पड़ेटू फस्ट चाल सू अभी लाख पट्टो परगेम अड़ती नैटो चाला जरिए फైనల్ గా తత్వం బాధపడింది అరే బాబు ఆ పైప్ దగ్గర ఉంటే దొరికేవలాదు బయట ఎగిరిపోయినవి ఎక్కువనే అలా ఆడారు ఇక మైండ్ గేమ్ కూడా ఆడారు ఏమంటే దాచుకోవచ్చు అన్నారు కాబట్టి దోచుకుంటారనే ఉద్దేశంతో దాచుకోవడం కూడా మొదలెట్టారు కాకపోతే బట్టల్లో దాయిద్దంటే బ్యాగుల్లో బాత్రూముల్లో అక్కడ ఎక్కడ పడితే అక్కడ దాచుకున్నారు అలాగే శివాజీ కూడా అరే తీయద్రో ఈ దొంగతనం ఒప్పుకోనరై తంతారో నేను గేమ్ నుంచి తప్పుకుంటానని ఎమోషనల్ గా ఆయన గేమ్ ఆడాడు ఎవరికి వాళ్ళు అందరూ ఒక దగ్గర దాచుకొని ఇవన్నీ కూడా అలాగే రతిక స్టోర్ రూమ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం ఆనియన్స్ టొమాటోలు బంగాళదుంపల కింద దాచుకోవడం అవి తెచ్చి బ్యాగ్ లో పెట్టడం అన్నీ తీసుకెళ్లి పిల్లోలో దాచుకోవడం ఇవన్నీ చేశారు అలాగే ఇక్కడ అన్నిటికంటే ఇంకోటి ఏందంటే అమర్ రతిక డీల్స్ ఏమది నీకు కాఫీ పొడి కావాలంటే ఇస్తాను నాకు బాల్స్ ఎక్కడ ఉన్నా చెప్పంటే ఆ అమ్మాయికి మరి కాఫీ పొడి అంటే ఆ శివాజీ బాక్స్లో ఉంది తీసుకునేలా అతను చెబుతాడు అలాగే ఇక్కడ కాఫీ పొడి కోసం అలాంటి డీల్ సెట్ చేసుకోవడం ఏంటి పైగా ఏమంటది గట్టిగా మాట్లాడతావేంటి అందరూ టీం అంతా వినాలంటే ఇక్కడ టీంకి ద్రోహం చేసినట్టు కదా రతిక మరి ఎట్లా పనులు ఎలా చేస్తుంది ఎంత బ్యాడ్ అవ్వాలి అంత అయిపోద్ది కదా అటు హౌస్లో టీంలో అయిపోద్ది ఇక్కడ ఆడియన్స్లో అయిపోద్ది కదా నామినేట్ చేయడానికి టీం అంతా గుద్దుపడేస్తారు ఇంకా నువ్వేందమ్మా టీంకి ద్రోహం చేసేవని లెక్క అంతకుముందు కూడా టీంని ఇలాగే కించపరిచింది బఫూన్స్ ఆ టైప్ మాట్లాడింది కదా మళ్ళీ ఇక్కడ కాఫీ పొడి కోసం బాల్స్ ఇచ్చేస్తుంది ఒక్క బాల్ ఇచ్చినా సరే ఆ డీల్ ప్రకారం అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయిపోద్ది ఇలాంటి తింగర పనులు చేస్తే ఆల్రెడీ అవుట్ అయిపోయింది అందుకే వాళ్ళు కూడా మారింది అనుకున్నాం కానీ మారలేదురా బాబు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఆవిడ ఇదేంటి అనేది అది 100% రాంగ్ అనేది చెబుతూ ఉంటాడు సరే లాస్ట్కి సరే నువ్వు టీం అందరికి వినపడేలాగా గట్టిగా మాట్లాడుతున్నావు కాబట్టి డీల్ క్యాన్సిల్ అంట అంటే భయపడతా ఉంది అమ్మో అందరూ వినేస్తారేమో టీం వినేస్తారేమో తెలిసిపోదానికి ఇప్పటికి అర్థం కాంది ఏంటంటే నీ టీం విన్నారా చూసారనేది కాదు వాళ్ళు చూడడం వినడం అనేది మ్యాటరే కాదు ఆడియన్స్ చూస్తున్నారు వింటున్నారు అనేది ఇవిడికి పని చేయాలి అక్కడ రతికకు అది అర్థం కావాలి అది అర్థం చేసుకోవట్లేదే అలాగే తర్వాత అర్జున్ రతిక వాష్రూమ్లోకి వెళ్తే లాక్కోవడం పీక్కోవడం ఫిజికల్ టాస్క్ బహుశా ఇది నెక్స్ట్ వీక్ నామినేషన్కి దారితీస్తుంది అనుకున్నా నా టీషర్ట్ లాక్కు నీ టీషర్ట్ లాక్కు అంటే ఆ తర్వాత ఆమె అర్జున్ ఏమది నెక్స్ట్ అమర్దీప్ రేషన్ మేనేజర్ కనుక ఇక్కడ అడుగుతాడు కూరగాయలు అల్లం టమాటాలు ఇవన్నీ వాడిస్తే ఎలాగరా బాబు కెప్టెన్ వేంద్ర బుక్స్ చదువుకొని రూల్స్ చదువుకొని కూర్చుని పోతాం అంటే అయితే అమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రేషన్ మేనేజర్గా కెప్టెన్తో అడగడం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే నేను ఇంతకుముందు అనాలిసిస్ ఈ లైవ్ అప్డేట్స్ చెప్పేటప్పుడు కూడా ఇదే చెప్పాను అమరు రేషన్ మేనేజర్గా అవన్నీ పాడైపోతున్న వెజిటబుల్స్ అని అడగడంలో ఓకే కానీ ఒక కెప్టెన్గా అంటే అక్కడ సంచాలకుడికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కెప్టెన్గా అయితే మరి ఇక్కడ ఆపలేడు ఎవరు గేమ్ వాళ్ళది ఎవరు స్ట్రాటజీ వాళ్ళది దాచిపెట్టుకుంటారు మరి వీళ్ళు కూడా అన్నీ అక్కడక్కడ ఇక్కడ దాచుకుంటున్నారు కదా మరి స్ట్రాటజీలకి కెప్టెన్కి సంబంధం లేదు ఒక రేషన్ మేనేజర్కి అడగడంలో తప్పులే ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ మరి తప్పదు ఇంకా అలాగే అమరు అశ్విని నువ్వు ఫౌల్ అయ్యే ఐడియా ఇచ్చావంట కదా అశ్వినికి నువ్వు ఫౌల్ అయ్యే ఐడియా ఇచ్చావంట కదా నువ్వు చెప్పావా నీతోనే కదా చెప్పాను అనేసి తేజ వాళ్ళు అడుగుతాడు మరి ఏం ఐడియా ఇచ్చాడో ఏం బయట పెట్టేసిందో అందరిలోనూ అడుగుతున్నాడు మరి అంత సీక్రెట్ ఫౌల్ అయినప్పుడు సీక్రెట్గా అడగొచ్చు కదా పక్కకు పిలిచి అందరిలోనే అడుగుతాను మరి ఏం చెప్పాడు ఏంటో ఆ అమ్మాయికి ఏం అర్థమైందో ఆ అమ్మాయి ఎవరికి చెప్పింది ఏందో మరి అలాగే నెక్స్ట్ వన్ ప్రిన్స్ జాగ్రత్తగా అర్జున్ పక్క నుంచి కవర్లు కూడా తీసేస్తాడు సంచీలు మళ్ళీ లేపేస్తాడు దాచేస్తారు రతికకి ఇచ్చి దాచేస్తారు మళ్ళీ ఎందుకులే అని చెప్పి వాపస్ అయితే ఇచ్చేసారు ఇంకా అలాగే నెక్స్ట్ టాస్క్ ఏంటి స్పీడ్ అండ్ కోఆర్డినేషను జంపింగ్ జంపగానే బెలూన్స్ ఓదాలి టైర్ల మధ్య ఫిట్ చేయాలి ఇది ప్రిన్స్ తేజ కాంబినేషను అట్లాగే పల్లవి ప్రశాంత్ అర్జున్ కాంబినేషన్తో సంచాలక్ సీమ రతిక అండ్ ప్రియాంక ఆల్ టీం నుంచి ఒకటి ఈ టీం నుంచి ఒకటి ఫస్ట్ అయితే అర్జున్ 3 బెలూన్స్ పెట్టేశాడు లీడ్లో స్టార్ట్ అయ్యాడు బట్ తర్వాత ఇతను డామినేటింగ్ చేసేసాడు పాపం పరిగెత్తడం వరకు చాలా కష్టపడారు దాని మీద జంపింగ్ చేయడం వీళ్ళని మోదడం ఇవ్వడం మధ్యలో గాలి వదిలేయడం అవి పెట్టడం మళ్ళీ టెన్షన్ రావడం చాలా కుస్తీలు అయితే పడ్డారు బట్ అర్జున్ ఫస్ట్లో ఆ లాస్ట్ బాల్కి వచ్చేసరికి అర్జున్ వాడు పెట్టేటప్పుడు ప్రిన్స్ పెడతాడు రెండోసారి ప్రిన్స్ పెట్టేసిన తర్వాత అర్జున్ పెడతాడు సో ఆ రెండు క్యాన్సిల్ చేసేసింది అమ్మాయి ప్రియాంక సంచాలక్గా అలాగే ఫైనల్గా చూసుకుంటే యవారాలవి 17 కనబడుతున్నాయి అర్జున్ వాళ్ళవి 14 కనబడుతున్నాయి కానీ కౌంట్ ఏంటి కొన్ని ఎగిరిపోవడం గాలి తగ్గిపోవడం అవి కుదురుగా ఉండవు కదా ఆ టాస్కే కాస్త గందరగోళంగా ఉంది సంచాలకుడికి చాలా కష్టం అది ఎందుకంటే అతను ఈ హౌస్ మేట్స్ని కంట్రోల్ చేస్తారా బాబు ఆగంటారా దూరంగా పోయినా అతను వాళ్ళకే చెబుతారా రెండు కాళ్ళతో ఇక్కడ దీని పొజిషన్ ఈ బెలూన్ పొజిషన్ ఇది అని చూడగానే మళ్ళీ అది దిప్పిలోకి ఇది ఎగిరిపోతుంది అది చూడగానే ఇటు ఎగిరిపోతుంది అది చాలా కష్టమే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది మరి అక్కడ ఎలా ఏంటంటే ఫైనల్గా వీళ్ళే గెలిచారు ప్రిన్స్ యవర్ వాళ్ళు ఒకటిదే అంత తేడాతో అని చెప్పి వాళ్ళు ఒక రెండు వీళ్ళ ఒక రెండు తప్పించేసినా సరే సైజు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పిన ఫైనల్గా దాన్ని బేస్ చేసుకుని ఇచ్చే రిజల్ట్ వాళ్ళదే ఒకటి ఎక్స్ట్రా ఉందని చెప్పేసి అయితే చాలా కష్టమే ఆ బెలూన్లు ఎక్కడ ఉంటాయి ఒక కుదురుగా ఉంటాయా అయితే ఇక్కడ ప్రియాంక అరుపులు అయ్యి బాబోయ్ ఆపండి 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 గొంతు చించుకు ఏంద్ర బాబు పిల్లలు కరుస్తుంది అనిపించింది. అబ్బా చెవులేమో రక్తం వచ్చినట్టు కరుస్తుంది అక్కడ. అది ప్రిన్స్ యవర్ నాకు తెలుగు రాదేమో నువ్వు ఆపంటే నాకు అనుకున్న నేను ఆపేసాను లేకపోతే నేనే గెలిచేవారు అని అడిగితే ఇది నెక్స్ట్ వీక్ నామినేషన్కి నాంది పలికింది అనుకోవడం. ఇంకా అక్కడ ఏం చేయలేరు. అయితే ఆ పిల్ల కూడా చెప్పొచ్చు కదా క్లారిటీ, మీరు గో బ్యాక్, మీరు బండి బయటికి, మీరు ఆటగాళ్ళు కాదు కదా, ఆ లైన్ దాటొద్దు అన్నారు కదా అని చెప్పకుండా చించుకుంటుందా సంచాలక అనేసరికి ఎక్కడైనా పూనకాలు వచ్చేసిన నిజం కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎవరు మమ్మల్ని ఆపమందా వాళ్ళని ఆపమందా ఏంటి అని. అలాగే ఈ తర్వాత ఒకరిని తప్పించేయాలి డెడ్ బోర్డ్ అయినప్పుడు ప్రిన్స్ పల్లవి ప్రశాంత్ని తప్పించేస్తారు. తేజ ఏమంటారు రీజన్లో అర్జును లాస్ట్ వీక్ సాక్రిఫైస్ చేసేసరిని గౌతమ్ చెబుతాడు. ఆయనకి పాజిటివ్ అయిపోయింది అంటే ఎవరు ఫేవరెట్స్ వాళ్ళు చూపించుకున్నారు. అంతిమంగా శోభ స్ట్రాంగ్ వాళ్ళతో ఆడితే మజా వస్తుంది అంటది. బట్ ఇది కంప్లీట్గా సేఫ్ గేమ్. ఆటోమేటిక్గా నీ ఆపోజిట్ టీంలో తప్పించే బ్రంపర్ ఆఫర్ నీకు వచ్చేటప్పుడు ఎవరిని తెప్పించాలి? నువ్వు వీక్ వాళ్ళు తీసేసి స్ట్రాంగ్ వాళ్ళతో ఉంచుకొని నువ్వు ఓడిపోతావా? నువ్వు నీ టీం ఓడిపోయి అంత అమాయకి రాలేదు శోభ. కంప్లీట్గా సేఫ్ గేమ్. ఎందుకంటే ప్రిన్స్ యవర్ ఆ పాయింట్ పట్టుకుని వాడి 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 ఉదికారేస్తాడు కదా. ఓహో నువ్వు వీక్ కంటెస్టెంట్స్తో ఆడతావా, స్ట్రాంగ్ కంటెస్టెంట్తో ఆడలేవా, నీకు అంత ఇది లేదా, దమ్ము లేదా, ధైర్యం లేదా, చేత కదా, నువ్వు కొన్ని వారాల పాటు తోమేశాడు కనుక అయ్యి బాబోయ్ మనకి ఇదేంటంటే నేను స్ట్రాటజీ అని చెప్పుకోవాల్సి వచ్చింది. అది చెప్పుకున్నప్పుడు గిల్ట్ ఫీల్ అయ్యింది. అందుకు ఇప్పుడు ఏదో ఒక సేఫ్ గేమ్గా భాగంగా కానీ లేకపోతే అది ఎంత విడ్డూరమైన వాదన. అది స్ట్రాంగ్ వాళ్ళతో ఆడితే మజా వస్తుంది అంట. నువ్వెందుకు ఆడితే అప్పుడు ఖచ్చితంగా ఓడిపోయినట్టు, ముందు ప్రిపేర్ అయిపోయి ఓడిపోయినట్టుగా. ఇదైతే పక్క సేఫ్ గేమ్. ఇచ్చిందే పవర్, పవర్ఫుల్ పీపుల్ తెప్పించేసి మీ టీం మరింత పవర్ఫుల్గా చేసుకునేదానికి అవకాశం వస్తే స్ట్రాంగ్ ఆడతానని చెప్పడం పక్క సేఫ్ గేమ్. అర్జున్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. అమర్తో కూడా అవరే నన్ను నెట్ తప్పించేత మళ్ళీ మీకు ఏదో పవర్ వస్తే నన్ను తీసుకుని అది స్పోర్ట్ స్పిరిట్ ఎక్స్పెక్ట్ చేసింది అది ఎవరైనా సరే. అలాగే ప్రియాంక ప్రిన్స్ యవర్ పల్లవి ప్రశాంత్ కూడా అదే చెప్తున్నారు, మన ఇద్దరిలో ఎవరినోడు తీసేస్తారని. లాస్ట్కి ఏం చేస్తారు అర్జున్ అమరు ప్రియాంక గేమ్ ఆడాలి, నామినేషన్లో ఉన్నారు బయటపడాలని. అలాగే అశ్విని కొత్తగా ఇప్పుడిప్పుడే గేమ్ మొదలు పెడుతుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇవ్వాలని. శివాజీకి హెల్త్ ఇష్యూస్ అని డిమోటివేట్ అయిపోతున్నాడని ఒక్కొక్కరికి ఒక్క కారణం చెప్పి పల్లవి ప్రశాంత్ని తెప్పించారు. అలాగే ఇతను ఏడుపు ఇక శోభ అశ్విని ప్రియాంక హగ్ ఇచ్చి ఓదార్ చేసి తెగ యాక్టింగ్ పీక్స్కి వెళ్ళిపోయింది అనిపించింది ఇక్కడ. ఆయన కూడా అలాగే ఓ టాస్క్ ఓడిపోతే ఏడవడం ఏంటి ప్రతిదానికి ఉన్నాం. శివాజీ కూడా విసుగొచ్చి ఏంద్రా ప్రతిదానికి ఏడుపు ఇదే పెట్టుకుంటాం, ఏం అవుట్ అయిపోయేంటి, హౌస్ నుంచి బయటకు పోయేవేంటి, అవసరం లేదు, ఊరిక నువ్వు స్ట్రాంగ్ అని తీస్తారు అది అర్థం చేసుకోకుండా పాజిటివ్ నోట్లో వెళ్ళకుండా ఏంద్రా ఇది కరెక్ట్ కాదని ఆయనే చెబుతాడు. ఎవరైనా స్ట్రాంగ్నే తీసేస్తారో మాకు తెలుసు. దీనికి అంతా ఎందుకు ఆయన మీరు కూడా రీజన్ చెప్పడం ఏంటి? స్ట్రాంగ్ అని తీసేస్తే వాడు కూడా హ్యాపీ అవుతుంది కదా, దీనికి ఏంద్ర ఇంత సినిమా చేస్తానని ఆయన అడుగుతారు. కరెక్ట్ అది ఆయన్ని కోపడ్డం కానీ దీంతో మరింత కసిపెంచుకొని. అలాగే అర్జున్ కూడా నీ పాపులారిటీ పెరుగుద్దిరా ఒకవేళ ఇంత స్ట్రాంగ్ అని చెప్పి తీసేస్తారా అని లెక్క. అది వ్యాలిడ్ పాయింట్. కాబట్టి ఆయనకు ముందు నీళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత కొంతసేపటికి మరుసటినాటికి ఈవినింగ్కు కొద్దిగా రియలైజ్ అయ్యి కొద్ది ఫన్ అది క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు కానీ బాగా ఇదే అయిపోయింది అనమాట. అశ్విని కూడా ఇక్కడ నేను ఆడతా అంటే ఏందమ్మా పెద్ద నువ్వు దూరిపోతావని అమర కూడా కసురుకుంటాడు. అక్కడ కూడా శివాజీ మళ్ళీ అమ్మాయికి సపోర్ట్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. తప్పులేదు రా అమ్మాయి అభిప్రాయం చెప్పడానికి తప్పులేదండి. బట్ ఆ అమ్మాయికి ఇక్కడ అర్థం కాదు, ఎక్కడదక్కడే బిచ్చింగ్ కాబట్టి. అలాగే నెక్స్ట్ వన్ అశ్విని నాకు కూడా బాధగా ఉంది వాడు ఆడతారని కుళ్ళండి బోలే గారని పల్లవి ప్రశాంత్ గురించి ఇక్కడ చెప్పొద్ది. మళ్ళీ గౌతమ్ టీం దగ్గరికి వెళ్ళి మీ టీం అంతా కలిపి డెసిషన్ తీసుకున్నారు కదా మరి తప్పేముందని వాళ్ళతో అంటుంది. మళ్ళీ శివాజీ దగ్గరికి వచ్చి శివాజీ గారు అంత అన్యాయం అండి తప్పించిన ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడుతుంది అనమాట. ఆ తర్వాత గౌతమ్ మళ్ళీ బోలే ఒకవైపు ఆలోచిస్తాడు అర్జున్ తీసేసిన బాధే కదంటే ఆయనకి బోలేకి ప్రశాంత్ ఫ్రెండ్ కాబట్టి ఆయన బాధ, గౌతమ్కి అర్జున్ ఫ్రెండ్ కాబట్టి ఈయన ఉంచాలని ఈయన బాధ, ఎవరు ఎన్నరో ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే శివ నన్ను ఎందుకు తీయలేదంటే నేను వేస్ట్ అనే కదరా, నువ్వు కొద్దిగా గట్టిగా ఆడతావని స్ట్రాంగ్గానే తీసారు కానీ నువ్వు హ్యాపీగా ఫీల్ అని ఆ పల్లవి ప్రశాంత్ కొద్దిగా మోటివేషన్ అయితే చేస్తాడు. అలాగే తేజ టీమ్ డెసిషన్ చెప్పకూడదు అనుకున్నాం కదా రతిక ఎందుకు చెప్పేసావు నువ్వు అంటే నేనేం చెప్పలేదా కావాల్సి అడుగుదాం పదా, నేను కూడా అర్జున్ తీయమన్నాను అదే చెప్పాను, నేను నా ఒపీనియన్ అని చెప్పి వాళ్ళందరూ కలిపి ప్రశాంతం తీసేద్దాం అన్నారు అదే అంటే రతిక అక్కడ అంటారు ఎందుకనే ఇది ప్రతిసారి అప్పుడు కూడా బఫూన్స్ టీం అనేది ఎప్పుడు మనతోనే ఏంటి రతిక మన టీం అయినా పడుతుంది ఏంటనే అమరు రతిక గౌతమ్ ఫ్రస్ట్రేషన్ అవుతారు. అదేంటారు మా టీంలోంచి తీసేస్తావా, మీ టీంలోంచి తీసేస్తావా, ఒకవేళ స్వాప్ ఆఫర్ ఇస్తే అమరుడు తలగెందుకు తీసేస్తాం మా టీంలో ఉంచుతాం లైవ్లో చూపించడు మా టీంలో ఉంచుతాం. అప్పటికి ఎటు బ్యాక్డోర్ పాలిటిక్స్ స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి ఎంత బ్యాడ్ అవ్వాలి అంత బ్యాడ్ అయిపోద్ది, ఎంత కంపు అవ్వాలి అంత కంపు అయిపోద్ది, ఇలాంటి కంటెస్టెంట్ మా టీంలో ఉండడం వల్ల మాకు అన్యాయం చేస్తుంది, ఖచ్చితంగా మా గ్రాఫ్ పెరుగుద్ది, నాకు పాజిటివ్ వస్తుంది ఆవిడకి నెగిటివ్ అవుతుంది, మా టీంలో ఉంచుతామని చాలా మైండ్ గేమ్ ఆడాడు అక్కడ గౌతమ్ కృష్ణ. అలాగే రతికను కూడా అడిగితే కావాలంటే శివాజీని అడుగుతాడు వాడికి. తర్వాత మళ్ళీ అంటది అవును టీం గురించి ఆలోచించే కదా అందుకే అర్జున్ వద్దనను కదా అని. అది కాదమ్మా మన టీం డెసిషన్ మళ్ళీ ఎందుకు చెప్పేసామని తర్వాత తేజ చెప్పడం ఆ పిల్లకి. అయితే ఒక రకంగా అర్జున్ అయితే ప్రశాంత్ అర్జున్ ఎవరో ఎవరో తీసేస్తారు స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి. అలాగే బోలే నిన్ను తీసినందుకు నీలాంటి ప్లేయరు 2 రోజులు ఆడకుండా ఉంటే మేము ఆడుతుంటే కూర్చుంటాం అది నాకు ఏడుపని బోలే చెబుతున్నాడు అనమాట పల్లవి ప్రశాంత్. నిన్ను తీసేసినందుకు కాదు, నీలాంటి ప్లేయర్ 2 రోజులు ఆడకపోతే మేము ఆడుతూ ఉంటే నువ్వు సైడ్ని కూర్చుంటావు కదా అది నాకు చాలా బాధ అనిపించింది అని ఆయన ఆయన చెబితే సోవాలని ఏంద్ర బాబు ఇతను ఏడిపి ఏంటి ఎక్కువ ఓడి ఆ తప్పించినోడి కంటే ఇతను ఏడిపి ఎక్కువ అయిపోయింది ఏంది నేను లెక్క. ఆ తర్వాత మళ్ళీ గౌతమి వీళ్ళందరూ కలిపి గౌతమ్ రతిక వీళ్ళందరూ బాలకేనలో బాల్స్ దాచుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ తేజ ఏమో అక్కడ ప్రిన్షును గౌతమ్ దాస్తుంటే అమరస్తున్నాడు అంటే వాళ్ళు తొందరపడిపోయి దాచుకుంటూ మళ్ళీ జోకురా నవ్వితే నా అన్న పూలొచ్చి అదలాగా ఇతను కష్టపడి దాయకుండా వాళ్ళు ఏదో దాస్తుంటే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ అక్కడ కామెడీలు చేస్తూ ఉంటాడు ఈయన. అలాగే తర్వాత శోభ తేజతో అంటది కదా స్టోర్ రూమ్ నుంచి ఒక పవర్ బాల్ వచ్చింది గౌతమ్ ఎక్కడ దాచాడో నాకు తెలియట్లేదు చెప్పలేదంటే ఆ కుషన్ సోఫాలో దాచాడు. తర్వాత తేజ బీన్ బ్యాగ్స్లో కూడా దాచిపెట్టుకున్నారు అవన్నీ చెబితే అశ్విని కూడా వచ్చి కెప్టెన్కి వచ్చిన మెయిన్ బాల్ ఏంటి ఎక్కడ పెట్టారో జస్ట్ నోటీస్ అన్నట్టు చెప్పలేదంటే మరి ఇదేంటి అయితే పైనుంచి బాల్స్ పడాలి వీళ్ళు చెబుతున్న ప్రకారం ఆ స్టోర్ రూమ్ నుంచి వచ్చిందని చెబుతా ఉన్నారు. అలాగే ఎలాగైద్ది మరి ఎవరో ఒకరు ముందు వెళ్తే వాళ్ళు తెచ్చుకున్నట్టు కదా అది కరెక్ట్ కాదని మరి ఎలాగో వచ్చిందంటే కాకపోతే గోల్డెన్ బాల్ ఒకటి ఉందని చెప్పారు కదా గోల్డెన్ బాల్తో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదెవరికి ప్రిన్స్ యవర్ వాళ్ళ టీం దగ్గర ఉంది కదా అవతల టీంలో ఉన్న ప్లేయర్తో మీ టీంలో ఉన్న ప్లేయర్తో స్వాప్ చేసుకోమన్నాడు బోల్ అని ఇచ్చేసి అర్జున్ అయితే వీళ్ళు తెచ్చుకున్నారు. ఇంకా శివాజీ వాళ్ళ టీం ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ అవుట్ ఆల్రెడీ ఇప్పుడు అర్జున్ అయితే అటు తీసుకుపోయారు. ఇక్కడ వీళ్ళకి ఏమైంది శివాజీ అశ్విని ప్రియాంక బోలే వీళ్ళు ఉన్నారు. ఇంకా అమరు ఉన్నాడు అయితే శివాజీకి మళ్ళీ నాకు హ్యాండ్ కాబట్టి వీక్ కాబట్టి కదా మీ నలుగురేరా అమరు బోలే అశ్విని ప్రియాంక మీ నలుగురు మన టీం వీక్ అయిపోయింది అలా ఫీల్ అవుతాడు. బోలే మాత్రం ఆ టీం నుంచి ఇటు వచ్చేసినా నాకేం కావాలో నా పుట్టింటికి వచ్చినట్టు ఆయన హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకు నా అన్న శివాజీ అన్నాడు నా తమ్ముడు పల్లవి ప్రశాంత్ అన్నాడు నాకు ఫుల్ హ్యాపీ అన్న లెక్క. ఆ గోల్డెన్ బాల్తో అలా చేస్తే స్వాప్ అయితే ఎలా చేశారు. అలాగే దీంతోపాటు ఒక బ్లాక్ బాల్ కూడా వచ్చిందంటే అది బోలేకి దొరికింది. సో ఆ బ్లాక్ బాల్ నెగిటివ్ కదా ఏం చేద్దామంటే ఇంకేముంది ఆ బోలేతో పాటు పంపించేద్దాంలో ఏది నెగిటివ్ వచ్చినా మైనస్ అయినా ఆయనే చూసుకుంటారులే అని. దీంతో మళ్ళీ అక్కడ శివాజీ కూడా షాకిత ఓరు మీ దొంపదాగా మీరు అన్ని సీజన్లు చూసి వచ్చారు అందుకే మీకు అర్థమైంది గోల్డెన్ బాల్ కోసం పొద్దున అంతసేపు మాట్లాడారా అని లెక్క. అలాగే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో ట్విస్ట్ కూడా మరి ఇప్పుడు దాంతోపాటు ఆ బ్లాక్ బాల్ కూడా ఉంది కాబట్టి ఏం చేస్తారని ఇదంతా అయినాక ఇంకోటి ఏంటి ఆ టాస్ గురించి నెక్స్ట్ చెప్తే ఇక్కడ తేజకి ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే తేజకి మనవి ఏదో వచ్చింది ఏకంగా అన్న ఎందుకన్నా నన్ను ఆమెలేదు అన్న ఎందుకన్నా నన్ను ఆడి చేస్తావు ఎలాగే చేస్తామంటే లేదు లేరు అక్కడ ఒక లాజిక్ ఉందలేరా అంటాడు. ఆ లాజిక్ ఏంటంటే నేను ఓటింగ్ వీడియోలో చెప్పి మార్నింగ్ వీడియోలో క్లియర్గా శివాజీ ఎంత స్ట్రాటజిక్గా తేజాన్ని నామినేట్ చేశారనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. అలాగే తర్వాత శోభ కూడా భయపడుతుంటుంది నాకు ఎక్కడో భయం కూడా ఉందిరా బాబు వెల్ అండర్స్టాండ్ అంటే తన ఫియాన్స్ గురించి ఇప్పుడు భయపడుతుంది. మెచ్యూర్డే ఒకవేళ వాడికి నచ్చనిది నేనేమైనా బిహేవ్ చేశానేమో ఎక్కడో తేడా కొడుతుంది సిక్స్త్ సెన్స్ పనిచేస్తున్నలాగా కొద్దిగా భయపడతా ఉంటుంది ఏదైనా అయితే మాత్రం తట్టుకోవాలని ఏడుస్తూ ఉంటుంది. మరి నాకేదో చెబుతాను క్యాజువల్గా చెబుతాను తేజ ఏమంటారు గుర్తు వస్తున్నాడు బాగా మిస్ అవుతుండలేక ఏమో చెప్తే తేజ ఏమంటాడు ఏ నాతో ఎందుకు ఉంటుంది నేను కామెడీ పీసు ఇక నీ ఎరవడం గురించి అంటావా ముందే తెలుసు కదా అని నీ అరుపుల గురించి అయితే భయపడక్కర్లా నేనైతే కామెడీ పీసు కదా నాతో నీకేమంటుంది అని లెక్క చెబుతాడు. బట్ ఈ అమ్మాయి ఏమరా నీతో కొద్దిగా క్లోజ్గా ఉన్నాను కదంటే ఎందుకు ఎంత భయపడుతుందంటే మార్నింగ్ కూడా ఒక వీడియోలో బ్రష్ చేయడం కానీ ప్రోమోలో కూడా వేశాడు కదా అది ప్రోమోలో లైవ్లో కూడా చెప్పాడు బ్రష్ చేయడం ఇవంతా ఓకే ఎత్తుకొని వెళ్ళడం అన్నీ ఓకే. తర్వాత మళ్ళీ తేజ కొద్దిగా చూసుకోవాలి అవతల పర్సన్ అమ్మాయి అయినప్పుడు ఒక మాట ఎక్కువ అనేసాడు అది మనకి ఎపిసోడ్లో లేపేశారు కానీ బిగ్ బాస్ బజర్ ఇంకా కాసేపు ఉంచండి బిగ్ బాస్ స్నానం కూడా చేయాలి నెక్స్ట్ అంటే ఆ అమ్మాయి గారు గట్టిగా సీరియస్ వెంటనే రియాక్ట్ అవ్వాలి ఎప్పుడు అవ్వాలి ఎప్పుడు అవ్వకూడదు తెలియదు ఆ పిల్లకి ఎవరే కొద్దిగా లిమిట్స్ దాతానో క్రాస్ అయితేనో చూసుకొని ఒక్క మాట అని ఉంటే బాగుండు నవ్వేసింది అక్కడ లైట్ తీసుకుంది అన్నట్టు ఇలాగా అందుకు ఒకవేళ ఫీల్ అవుతుందో అనిపించింది. ఎందుకంటే వీడికి మరీ లిమిట్ దాటేస్తున్నాడు ఏమైనా లెక్క అదే అనకూడదు కదా తేజ కూడా కొద్దిగా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి అవి ఏదో ఫ్రెండ్లీగా ఉంది చను ఉంది కదా నేను ఎక్కడున్నాం ఇన్ని కెమెరాల మధ్య ఒక అమ్మాయితో ఆ మాట అనొచ్చా ఇలాంటివే మైనస్ అయితే కొద్దిగా చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ బహుశా ఆ పిల్ల అందుకోసం అంత భయపడుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఆమెకు ఫియాన్సీ ఉన్నాడని కానీ టాపిక్ కూడా రాలే గత వారం రోజుల నుంచి అప్పుడప్పుడు తీస్తుంది. సో నీతో ఉన్న ఈ చనువు వల్ల ఏమైనా బ్యాడ్ అవుతుందా ఏంటా అని లెక్క అప్పుడైతే ఫీల్ అవుతుంది. ఓకే దీంతోపాటు రెండో టాస్క్ గురించి కూడా ఎలా జరిగింది ఏంటి గోల్డెన్ బాల్తో ఇచ్చేటప్పుడు 500 కాయిన్స్కి మార్చుకోమని చెప్పాడు బిగ్ బాస్. ఈ టీం గెలిచింది కదా ప్రిన్స్ యవర్ వాళ్ళ అర్జున్ అమరాలు ఆడిన టీంలో అమర్ గెలిచాడు కాబట్టి ఆ టీం గెలిచింది కనుక మీరు కూడా పల్లవి ప్రశాంత్ లాగా డెడ్ చేసుకుంటారా ఆపోజిట్ టీంలో లేకపోతే 500 బాల్స్ తీసుకొని స్టోర్ రూమ్లో పెట్టించేస్తారంటే వీళ్ళు ఆలోచించి 500 బాల్సే తీసుకుంటాం అవతల పర్సన్ మాకు డెడ్ అక్కర్లేదు అని చెబుతారు. సో తేజ ప్రిన్స్ గౌతమ్ శోభ వీళ్ళందరూ ఆడి సంపాదించుకున్న బాల్స్లో 500 బాల్స్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టించేస్తారనమాట. అది జరిగింది. దాంతో అయ్యో బాబు ఇదేంద్ర 2 రోజులు సంపాదించిన బాల్స్ అన్నీ పోయాయని కానీ వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని బాల్స్ ఉన్నాయి దాంతోపాటు గోల్డెన్ బాల్ కూడా ఉండింది ఆ గోల్డెన్ బాల్తో ఈ స్వాప్ చేసుకుని అర్జున్ కూడా లాగేశారు. అంటే వీళ్ళకి అట్టా అయిపోయింది ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ పోయాడు ఇంకా అర్జున్ కూడా పోయాడు. సో వీళ్ళు ఇప్పుడు వీక్ అయిపోయారు బోలే శివాజీ అమరు మేల్ కంటెస్టెంట్స్ ఇద్దరు అశ్విని ప్రియాంక ఉన్నారు ఆలవైపు అర్జును ప్రిన్స్ యవర్ గౌతమ్ కృష్ణ వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మేల్ కంటెస్టెంట్స్ ఫిజికల్గా గట్టిగా ఉన్న వాళ్ళందరూ అటువైపు ఉన్నారు. ఇలాగైతే ఉండబోతుంది. మరి మీకేమనిపించింది ఎపిసోడ్ కామెంట్ కూడా చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి.